हेलो फ्रेंड्स वेलकम बैक टू मनसखी नेनु मी स्नेहा ईरोज नेनु ओका इंस्टेंट ब्रेकफास्ट रेसिपी तो मी मुंदुकु वच्चेसानु मनम इला सॉफ्ट गा वच्चेलागा दोसलु अप्पटिकप्पुडे पिंडि रुब्बे पनि लेकुंडा मनम 5 मिनट्स लो वीटिनी चेसेसुकोवच्चु इवि चूडंडी चाला सॉफ्ट गा उंटायि असलु फर्मेंटेशन मनकि अवसरं लेकुंडा पिंडि नानाल्सिन पनि लेकुंडा इला मनम ईजीगा 5 मिनट्स लो वीटिनी वेसेसुकोवच्चु ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటికి ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం దీన్ని చేసుకోవచ్చు ఎక్కువ టైం అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోసల్ని ఎలా తయారు చేయాలో వీటికి ఏమేం అవసరమో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోండి ఆ తర్వాత ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి దానికి మిక్సీ పట్టుకోవడానికి ఎంత వాటర్ మనకి అవసరమో అంటే మనకి ఇక్కడ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి ఎంత వాటర్ అవసరమో అంత వేసుకొని ఇలా మెత్తని పిండిలాగా మనం దీన్ని రుబ్బుకోవాలి చూడండి ఇలా మనకి మెత్తగా అయిపోవాలి రవ్వ కూడా మనం దీంట్లో పిండిలో కలిసిపోయి మెత్తగా అయ్యేలాగా దీన్ని రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయ్యేలాగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక బౌల్ లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ దోస బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీలో ఉంటుందో మనం ఆ కన్సిస్టెన్సీకి దీన్ని కలుపుకోవాలి వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా salt వేసుకొని ఒకసారి salt కరిగేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది లేదంటే చిటికెడుతో 3 చిటికెళ్ళైనా వేసుకోండి సరిపోతుంది ఈ సోడా ఉప్పు అన్నది మనం ఎప్పుడు దోసని వేస్తాం అనుకుంటామో అప్పుడు మాత్రమే వేయాలి ముందుగా మాత్రం వేసి ఉంచకండి సోడా ఉప్పు వేసిన వెంటనే మనం దోస అన్నది వేసేయాలి చూడండి మనకి ఈ బ్యాటర్ అన్నది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడిగా ఉండాలి వేడి అయిన తర్వాత ఇలా పిండిని తీసుకొని ఇలా పల్చగా దోసల్లాగా చేవేసుకోండి ఇవి చాలా పల్చగా వస్తాయి మనకి ఆ తర్వాత కొంచెం పై నుంచి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా దీనికి మనం పట్టదు చాలా కొంచెం ఆయిల్ తోనే మనకి ఇది అయిపోతుంది ఒక వైపు ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి చూడండి మనకి కలర్ అన్నది ఎంత చక్కగా వచ్చిందో చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇంకెందుకు లేట్ మరి ఈ దోసల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బై